లిలియాపం విత్ చెన్నా చెన్నా కుర్మా. వెరీ నైస్. అది నమ్మ థ్యాంక్ యూ. ఇలా ఇడియాప్పం అనే బ్రేక్ఫాస్ట్ ఒకటి ఉంటుందని నాకైతే ఇప్పటివరకు కూడా అసలు తెలియదు. మా చెన్నై రిలేటివ్స్ తమిళయాన్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడియాప్పం తను తయారు చేస్తుంది. తను ఎలా తయారు చేస్తుందో వివరించి చెప్తూ నాకు తయారు చేస్తుంది. వీడియో ఏంటో చూసేద్దాం. రైస్ ఫ్లేవర్, 1 టీ స్పూన్ సాల్ట్, యూ హ్యావ్ టు మిక్స్ ఇట్. దెన్ హాట్ వాటర్, బాయిల్డ్ హాట్ వాటర్ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ విత్ దట్ వుడెన్ స్టిక్ బికాస్ ఇట్ ఈస్ వెరీ హాట్. సో వుడెన్ స్టిక్ విన్నాం కదా, ఒట్టి బియ్యం పిండిలో కొద్దిగా సాల్ట్ వేడివేడి వాటర్ వేసుకొని ఉడెన్ స్టిక్తోనే కలపాలి, లేకపోతే చెయ్యి తాట ఊడొస్తుందని చెప్పింది. యూ హ్యావ్ టు మేక్ దట్ ఆయిల్ అప్లై, యూ హ్యావ్ టు అప్లై ఆఫ్టర్ ఫుల్ పెట్టకూడదు. ఓన్లీ హాఫ్. ఇవి చూడ్డానికైతే మనకు చక్రాల గిద్దెల్లాగా ఉన్నాయి. ఇందులో హాఫ్ మాత్రమే పెట్టాలట, ఇలా సెట్ చేశారు. సెట్ చేసి చాలా బలవంతంగా తను ఇలా ఈ ఇడ్లీ పాత్రలో ఇలా సేమియాలు, చూడటానికి సేమియాలాగా పడుతున్నాయి, ఇలా చేసి స్టీమ్ మీద ఇలా కుక్ చేశారు. స్మెల్ అయితే చాలా బాగుంది అసలు. ఇది చూసి నేను కూడా ట్రై చేద్దామని ఒక ప్లేట్కి ఇలా ఆవేశపడి కష్టపడి మహా శ్రమపడి మరీ ఒక ప్లేట్ పూర్తి చేశాను. నాకైతే చుక్కలు కనిపించినాయి, చేతులు ఎంత మంట పుట్టినాయి అంటే ఎట్టకేలకు ఒక ప్లేట్ విజయవంతంగా పూర్తి చేసి నేను కూడా ఇడ్లీ పాత్రలో స్టీమింగ్ పెట్టాను. ఇలా స్టీమ్ మీద ఉడికిన వాటిని హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టేసి తను కర్రీ కోసం, చనా మసాలా అంట, కర్రీ కోసం అన్ని రెడీ చేసుకొని ఈ స్పైసెస్ కోసం చూస్తున్నారు. ఈ స్పైసెస్ వచ్చేసి వెతుక్కుంటూ వెతుకుతున్నారు ఇక్కడ డెస్క్లో. చెక్క లవంగ, ఇంకా మిరియాలు, మిరియాలను తీశారు. చెక్క లవంగ పక్కన పెట్టేసుకున్నారు. ఇలా స్పైసెస్ కోసం అన్నీ తీసి రెడీ చేసుకుంటున్నారు. గసగసాలు ఉన్నాయి అక్కడ. గసగస గసగస గుసగుస ఆయిల్ హీట్ నౌ. ఇలా తను ఒక్కరే అన్నీ రెడీ చేసుకుంటూ కర్రీ కోసం వచ్చేసి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్పైసెస్ని వాటిలో వేసుకున్నారు. ఇలా చెక్క లవంగ, గసగసాలు, దాల్చిన చెక్క, ఈ బిర్యానీ ఆకులు, ఇవి మొత్తాన్ని కలిపి పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇందులో ఇలా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా మిరియాల పొడి మాత్రం, ఈ తమిళ అంటే అక్కడ వాళ్ళు బాగా మిరియాల పొడి వాడుకుంటారు కాబోలు, మిరియాల పొడి బాగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పుని యాడ్ చేశారు. మాకు తను చేసిన ప్రతి కర్రీలోనూ మిరియాలు కానీ, మిరియాల పొడి కానీ, ఇంగువ ఇవి ఉండాల్సిందే. వీటిని ఇలా ఫ్రై చేసి ఆనియన్స్ని యాడ్ చేశారు. ఆనియన్స్ని ఇలా యాడ్ చేసి కలిగి తిప్పుకుంటూ ఆలు ముక్కలను కూడా ఇలా ఇందులోకి యాడ్ చేశారు. ఆలు ముక్కల్ని ఇలా కలిగి తిప్పుకుంటూ కొద్దిగా కరివే లీవ్స్, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అలాగే టమోటా ముక్కలను కూడా యాడ్ చేసేసి ఇక్కడ వచ్చేసి పసుపు, కర్రీ మసాలా అంట వేశారు. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేశారు. ఈ కర్రీ పేరే చానా మసాలా అంట. శనగలను కూడా ఇలా యాడ్ చేసి మొత్తాన్ని కలిగి తిప్పుకొని అందులో ఏదో క్రీమ్ వేశారు, అది ఏంటని అడిగితే కోకోనట్ మిల్క్ 3 స్పూన్స్ అని చెప్పారు. ఇక్కడ కొబ్బరి పాలు ఇలా ప్యాకెట్లో దొరుకుతాయి. ఇలా అన్నిటిని వేసి కలయి దిప్పుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలని చెప్పారు. ఇలా కుక్ అయిన తర్వాత మాకు ఇలా సర్వ్ చేశారు. ఇవి ఇడియాప్పం అంట, ఆవిరి మీద ఉడికించిన ఇడియాప్పం. తను మలైర్ గారు, పేరు వచ్చేసి మలైర్ గారు. మలైర్ గారు వచ్చేసి తనే ఇలా అన్ని సర్వ్ చేశారు మాకు స్వయంగా తన చేతులతో ఒక్కొక్కళ్ళకి. ఓకే.
சொல்லு சொல்லு சொன்ன அவங்க.